हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। ఈ రోజు నేను అన్నంలోకి సాంబార్ చేస్తున్నాను। దానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ కందిపప్పు, పొటాటోస్, బీన్స్, సొరకాయ, క్యారెట్స్, కీరకాయ, రాడిష్, ఆనియన్స్, టొమాటోస్, సాంబార్ పొడి, పోపు, కరివేపాకు, ఇంగువ, చింతపండు, బెల్లం, ఉప్పు, పసుపు, మునక్కాయలు, కొత్తిమీర। ముందుగా చింతపండుని వేడి నీళ్ళలో నానబెట్టుకొని ఉంచుకోవాలి। తర్వాత కందిపప్పుని కూరగాయల్ని కుక్కర్లో ఉంచి 3 విజిల్స్ వచ్చేదాకా బాయిల్ చేసుకొని ఉంచుకోవాలి। చల్లారిన తర్వాత పక్కన ఉంచుకోవాలి। తర్వాత కుక్కర్లో ఆయిల్ వేసుకొని పోపు, కరివేపాకు, ఇంగువ, ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి। ఆనియన్స్ మగ్గిన తర్వాత ఉడికించుకున్న కందిపప్పును కూడా వేసుకొని టొమాటోస్ ని, బెల్లం, ఉప్పు, పసుపు, సాంబార్ పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి। తర్వాత చింతపండు నీళ్ళను కూడా పోసుకొని వాటర్ ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి। బాగా ఉడికిన తర్వాత ఉడికించుకున్న కూరగాయలన్నిటిని, సొరకాయ, ముల్లంగి, క్యారెట్, కీరకాయ, బీన్స్, మునక్కాయ, కొత్తిమీరను కూడా వేసుకొని మూత ఉంచుకొని 2 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి। తర్వాత మూత తీసి బాగా కలుపుకొని బౌల్ లోకి సర్వ్ చేసుకోవాలి। దీన్ని వేడివేడి అన్నంతో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది। పాపర్స్ కూడా తినొచ్చు। అంతే, అన్నంలోకి సాంబార్ రెడీ। నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి। మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం। టిల్ దెన్ బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్।